हाय फ्रेंड्स वेलकम टू प्रियदर्शनी फूड कोर्ट मनम चेयबोये रेसिपी रोयल कर्री चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी दीन्नी ओकसारी तिन्नामंटे इंकेप्पटिकी मर्चिपोलेमु अंत टेस्टीगा उंटुंदी सो मुंदुगा प्रासेस अयिते चूद्दामु इदी 1 kg रोयलंडी వాటిని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు అండ్ ఆయిల్ వేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు రొయ్యల కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు 2 ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే 4 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. మేము మా ఇంట్లో రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాము. మన ఛానల్ ని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో మీరు మేము చేసే ఏ రెసిపీస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారండి. మీరు సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 tablespoon ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుందాము. ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసి చక్కగా ఉడికించుకున్న రొయ్యలండి. సో భలే టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం. ఇలా మనం వేసుకున్న ఈ ఆనియన్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రొయ్యలకి పట్టేలాగా నీట్గా కలుపుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం రొయ్యలు ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, సో లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. రొయ్యలు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టొమాటోలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. దీన్ని కాసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ టొమాటో అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసినా వేయకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని కాసేపు మగ్గించుకుందాం. తగినంత కారం వేసుకుందాము. ఇది నాన్ వెజ్ ఎప్పుడైనా స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో కొంచెం స్పైసీగానే ఉండేలాగా వేసుకుంటున్నాం మేము. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1 tablespoon ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 tablespoon వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే ఈ అరోమా అంతా కర్రీకి పట్టి సూపర్ టేస్టీగా అండ్ మంచి స్మెల్తో భలే ఉంటుందండి. 1 tablespoon గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంచి అరోమా వస్తూ కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపించేలా ఉందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, వేడి వేడిగా రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మేము మా ఇంట్లో ఏ విధంగా రొయ్యల కర్రీ చేస్తామో చూసారు కదా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
టేస్ట్ లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి